ఫ్రెండ్స్ ఇది చూసారా కాయలు అయితే ఇవి అన్నమాట ఇలా ఉంటాయి మొత్తం కాయలు అన్నమాట ఇప్పుడు వీటిని జాగ్రత్త జాగ్రత్త గుండు జాగ్రత్త రాయ్ చేతులు చితుక్కుంటాం మరి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా అందరు బాగుండాల్సి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము అడవికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ దేనికి వెళ్తున్నామో ఈ వీడియో ద్వారా చూపిస్తాం ఈ వీడియోని చివరికి చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మేమైతే ఆ టాండ సెట్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఇదే అనమాట సెట్ ఇక్కడైతే సగం మిరియాలు ఎక్కువ ఉందన్నమాట మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇదిగో చూడండి చాలా శివార్లు ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు చూడండి పైన కనిపిస్తున్నా కదా ఫ్రెండ్స్ ఇవి కాయలు అన్నమాట అయితే ఇప్పుడు చెట్టు ఎక్కాలి ఫ్రెండ్స్ చెట్టు ఎక్కిన తర్వాత అయితే మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ నేనైతే చెట్టుకి ఎక్కేసాను అనమాట అమ్మని కొమ్మటి ఉన్నా ఇది వద్దు తమ్ముడు అవును ఇలా జలే కత్తి జలే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు కాయలని చూపిస్తాను ఎలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది చూసారా కాయలు అయితే ఇవి అనమాట ఇలా ఉంటాయి మొత్తం కాయలు అనమాట ఇప్పుడు వీటిని ఎలా తీసి తినాలో మీకు వీడియో ద్వారా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీటిని అయితే ఇప్పుడు పడేసేయాలి కిందన సీమలు మాత్రం మమ్మల్ని కరవట్లేదు ఫ్రెండ్స్ ఇదిగో చూడండి సీమలు అలా చూడండి ఫ్రెండ్స్ ఎలా కరుస్తున్నాయి చూడండి అమ్మ మమ్మల్ని కరవట్లేదు ఇది మొత్తం సీమలే ఫ్రెండ్స్ కొంచెం త్వరగా తీసేయాలి కాయల్ని లేకపోతే కష్టం ఫ్రెండ్స్ ఇవి అన్నమాట కాయలు చూడండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ లోపల ఉంటుంది అన్నమాట వేరుశనగ లాగే ఉంటుంది అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉంటాయో చీమలు అయితే మమ్మల్ని కరవట్లేదు చాలా ఎక్కువ ఉన్నాయి కానీ పైకి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ పైన కనిపిస్తున్నాయి కదా ఇవి ఈ మొత్తం కాయలే అన్నమాట కానీ చీమలు కరిచేస్తున్నాయి కదా అనేసి నేనైతే ఇది ఇచ్చాను అనమాట కొమ్మని చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇలా ఉంటాయన్నమాట కాయలు కొంచెం పచ్చిగా ఉన్నాయి ఇది ఎండితే చాలా బాగుంటాయి ఇదిగో చూడండి మొత్తం కాయలు అన్నమాట ఇక్కడి నుంచి దిగేశాను ఇప్పుడు చూపిస్తాను కాయల్ని ఇదో ఫ్రెండ్స్ కాయలు పచ్చిగా ఉన్నాయన్నమాట ఎండుతో ఇంకా బాగుంటాయి మీకు దీన్ని పగలగొట్టేసి చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో మీరు చూడండి ఫ్రెండ్స్ అలా అలా కాదురా మనోజ్ రాయితో చితకాలి రాయ్ రాయితో చితుకు కత్తితో కాదమ్మా చూడు జాగ్రత్త చితుక్కుంటావు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అంటే వీడియో తీసేవాళ్ళు లేరు ఎవరు అందుకనే జాగ్రత్త జాగ్రత్త గుండు జాగ్రత్త రాయ్ చేతులు చితుక్కుంటావు మరి మెల్లిగా అలా చితికితే ఎక్కడమ్మా చూసారు కదా ఫ్రెండ్స్ లోపల కనిపిస్తుంది కదా ఇది ఇది వేరు శనగలాగే ఉంటుంది ఇదిగో చూడండి లోపల ఉంటుంది అన్నమాట ఇది దీన్ని అంటే ఇప్పుడు లేత్ అంటే పచ్చిది ఉంది కదా ఫ్రెండ్స్ పచ్చిది ఉంది కాబట్టి ఇది అయితే రావట్లేదు ఇది ఎండిన తర్వాత అయితే ఇప్పుడు మనకి వేరుశనగ ఎండింది ఎలాగ అయితే ఉంటుందో అలాగే ఉంటుంది అన్నమాట ఇది లోపల కాకపోతే ఇది పచ్చిది కదా ఫ్రెండ్స్ ఇలాగ అంటుకొని పోతుంది లోపల ఇప్పుడు దీన్ని అయితే మనం చితుకుదాము ఇలా తొక్క ఉంది కదా ఫ్రెండ్స్ ఈ తొక్కను అయితే మనం తీసేయాలి ఇలాగా ఇలా తీసిన తర్వాత అయితే మళ్ళీ దీన్ని చితకాలి లోపల చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట రాయలాగే ఉంది ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఫ్రెండ్స్ లోపల వైట్గా కనిపిస్తుంది కదా ఇది ఇది సేమ్ అచ్చంగా వేరుశనగ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని ఎలా తీయాలంటే ఇప్పుడు తీయడానికి అవ్వట్లేదు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది తీయడానికి అవ్వట్లేదు
న్యూ ప్రిన్స్ ఎండిన తర్వాత అయితే చాలా బాగుంటుంది ఇది. ఇలాగైతే తీయాలి ఫ్రెండ్స్. అయితే మేము ఏం పట్టుకోరాలేదు తీయడానికి కూడా. ఇలా తీసి తినాలంటే చాలా కష్టం. ఎండిన తర్వాత అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా పగలవేస్తే మనకు లోపల వేరుశెనగ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనకి వేరుశెనగలాగే ఉంటుంది అన్నమాట. ఎండిన తర్వాత కనిపిస్తుంది కదా వేరుశెనగ, అలాగే కనిపిస్తుంది. వస్తా సార్. అయితే మనము దీన్ని ఎక్కువ తిన్నా కూడా మనకి మత్తు పట్టిస్తుంది అన్నమాట, అందుకే తక్కువ తినాలి. ఇవి ఎక్కువ తింటే మనకి కంపల్సరీగా మత్తు పట్టిస్తుంది అన్నమాట. ఇవి తింటే మత్తు కనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా కష్టం ఫ్రెండ్స్ ఇలాగ పగలగొట్టి తినాలంటే. ఏంటంటే గొప్ప గట్టిగా ఉన్నాయి కదా. పగలట్లేదు ఫ్రెండ్స్, గొప్ప కష్టం ఇది. అది రైట్ అమ్మ. పైన అయితే మెత్తగా ఉంటుంది, కానీ ఆ తొక్క పోయిన తర్వాత లోపల బాగా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఎండిన తర్వాత అయితే మాత్రం చాలా బాగుంటుంది. పిక్క ఎండిన తర్వాత కా ఎండిందంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇదిగో చూడండి, అచ్చంగా వేరుచెనగలాగే ఉంటుంది. కానీ ఎక్కువ తినడం అయితే చాలా కష్టం, అంటే మత్తు పట్టేస్తుంది అన్నమాట. అందుకే వీటిని అయితే అంటే పూర్వము మగ్గిరి జనులు తినేవాళ్ళు, ఇప్పుడైతే శాశ్వతంగా పెద్దగా ఎవరు తినట్లేదు. పూర్వం మాత్రం చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఫ్రెండ్స్ ఈ వీటిని అయితే, ఈ చాండికాయలని. ఇప్పుడైతే పెద్దగా ఎవరు తినట్లేదు ఫ్రెండ్స్. మీకు అయితే ఇది వీడియో చూపిద్దామని మేము కూడా వచ్చినాం. ఇదిగో చూస్తా సార్. ఫ్రెండ్స్ చూసారు కదా కాయలంటే ఇలా ఉంటాయి అన్నమాట. అయితే వీటిని అయితే మేము ఇంటికి తీసుకొని వెళ్తాము ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.